లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఏపీలో ఎవరికి అందరికి అక్కడ దోచుకుంటున్నారు. యుద్ధ వాతావరణం ఉందండి. ఒక తుఫాను వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంది అలా ఉంది. ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు మేము వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఓటు మీద కూడా అవేర్నెస్ వచ్చేసిందండి పబ్లిక్ లో. అదే నా ఓటు ఏది అంటే జనంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం అనేది జనానికి ఎక్కువ మందికి కోపం తెప్పించింది. కోపం మహిళలు, రైతులు, వయోవృద్ధులు, 60 అబోవ్ ఉన్నవాళ్ళు రేపొద్దున్న ఓటు కోసం ఎలా వచ్చి అడుగుతారు మా దగ్గరికి. అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ అండి. ఆయన ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయింది. ఇదే స్కిల్ డెవలప్మెంట్ వల్ల 2 లక్షల మంది ఉపాధి పొందితే దాంట్లో 60,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అసలు ఇది స్కామా లేకపోతే స్కిల్లా లేకపోతే ఇంకోటా అది ఏమీ లేవండి. అది ఏదో ఒకటి అరెస్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అది స్కీమే కానీ స్కామ్ కాదండి. కాదండి, ఇది మటుకు వాస్తవం. ఎందుకంటే దీంట్లో కొంతమంది ఏమంటారంటే కరెక్ట్గా తీర్పు ఇచ్చే టైంలో న్యాయమూర్తి గదిలో ఫోన్ మోగింది, తీర్పు మార్పు అయింది అని అన్నారు. అది అది ఒక ఇది. ఒక న్యాయమూర్తిని ఉద్దేశిస్తూ కొన్ని ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ ఆమె మీద అప్పట్లో జేడీ లక్ష్మీనారాయణ గారిని ఎలా ప్రైజ్ చేశారో అలాగే ఏదో డిబేట్లో కూడా ఆమె గురించి మాట్లాడటం, ఇవన్నీ దేనికి సంకేతాలండి? ఇవన్నీ ఇప్పుడు మీరు ఎక్కడో వచ్చి ఒక ఎక్కడైనా ఇండియన్ జైళ్ళ సంస్కృతిలో ఒక లైవ్లు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనే లైవ్ మరి సీఎం కూడా అక్కడ కూర్చొని చూడటం అనేది నిజంగా దౌర్భాగ్యకరం. ప్లస్ రాజమండ్రిలో ఆ బ్లాక్ అనేది నిజంగా కరెక్ట్ కాదండి. అది స్నేహ బ్లాక్, స్నేహ బ్లాక్. ఆ గంజాయి స్మగ్లర్స్, నేరస్తులు, కరడు కట్టిన ఈ అంతకులు వీళ్ళందరూ ఉండే బ్లాక్లు ఇవి. అప్పటికప్పుడు ఖాళీ చేసేసి శానిటైజ్ చేసాం, వారికి తగు భద్రత ఏర్పరిచాం. ఏం భద్రత అండి? వాళ్ళు ఎన్ఎస్డి కమాండోలో ఉన్నప్పుడే అక్కడ పొంగనూరులో ఆయన వెళ్తే రాళ్ళు అది వేసి చేస్తే వాళ్ళు కాపాడారు. ఆ వలయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ ఉన్నట్టుండి ఆ జైలరు నేను 15 రోజులు సెలవు మీద వెళ్తున్నాను అది ఇది అని అంటే ఇవన్నీ చాలా అనుమానాలకు దారితీస్తున్నాయండి మొత్తం. అంటే ఏదైనా కుట్రకోణం ఉందండి? అదే కదా అనిపిస్తుంది కదండి కుట్రకోణం. ఇప్పుడు సరే పబ్లిక్గా మీరు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, పబ్లికైజ్ ఎవరికీ తెలియట్లేదు. పబ్లిక్ తెలియట్లేదు, మా నాయకుడికి భద్రత లేదు, మా నాయకుడిని ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు కాదు, ఎప్పుడో జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆయన, తెలుగుదేశం. కాబట్టి నేషనల్ లెవెల్లో ఉన్న లీడర్స్ అందరూ దీని మీద బాగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ అధికారులు అందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఎలా చేయాలి, దీన్ని ఎలా తీసుకురావాలనే ఆ ప్రయత్నంలో ఉన్నారండి. అంటే ఎక్కువ మంది బయట వాళ్ళు అంతా బయట రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా అవును వాళ్ళు అది కూడా అదే ఫీలింగ్తో ఉన్నారంటారు. అవును అదే ఫీలింగ్తో ఉన్నారండి. ఇప్పుడు మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి తీసుకుంటే నిన్న నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్తే ఎంతమంది కలిశారు, ఎంతమంది స్వాగతించారు, దీని మీద వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడారు. సో ఒకటే, చంద్రబాబు గారు కూడా చాలా గంభీరంగా ఉన్నారని, న్యాయం అనేది గెలుస్తుంది, కడిగిన ముత్యంలో నేను బయటకు వస్తాను అనే ఉద్దేశం ఉందండి. ఇది కుట్ర కోణం ఏంటంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏజ్ ఫ్యాక్టర్ కూడా లెక్క చేయకుండా ఆయన మీటింగులకి వేలాది మంది జనం తరలొస్తున్నారు. ఇది వాస్తవం. ఇది ఎప్పుడు పడింది అంటే ఈ ఈర్షా బీజం ఎక్కడ పడిందంటే పులివెందుల్లో వారు పెట్టిన సభ బీటెక్ రవి గారు మాట్లాడే చూస్తే లక్షల్లో జనం. అది చూసేటప్పటికి అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా పోయారు వీళ్ళు, ఓడిపోయారు అక్కడ. రీసెంట్గా మేము షూటింగ్ వెళ్తే ఏమండి ఏంటండి నా చుట్టుపక్కల పల్లెటూరులో ఏంటంటే ఈసారి కష్టమైన అయ్యా మేము రెడ్లు అని చెప్తున్నాం, ఈసారి కొంచెం కష్టం అంటే అనేది ప్రజల్లోనే ఉంది. తన సొంత ప్లేస్లోనే చంద్రబాబు నాయుడుకి పెరుగుతుంది పాపులారిటీ అనేది ఆయనలో ఎక్కువ ఇది బాగా తగ్గుతుంది ద్వేషాన్ని. ఒక షూటింగ్ మేము వెళ్తే అప్పుడు వివేకానంద రెడ్డి గారు బతికున్నారు. ఏమంటే పృథ్వీరాజ్ గారు మీ కామెడీ బాగా నేను తక్కువ చూస్తాను సినిమాలు, ఏం నవ్వుకుంటాను అప్పుడప్పుడు అని అరుగు మీద బయట అరుగుంటే అరుగు మీద కూర్చున్నాం. ఈవినింగ్ 4 o'clock ఒక 2 బైకులు వచ్చి ఆగినాయండి అక్కడ. అనే ఎంత సౌమ్యుడు, ఎంత డౌన్ టు ఎర్త్ మనిషి అని చెప్పడానికి చెప్తున్నాను నేను. రాగానే ఎరా ఏంటి బాగున్నారా ఏంటంటే ఎంఆర్ఓ సర్టిఫికెట్ కొంచెం ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఒక సర్టిఫికెట్ అండి ఇచ్చేస్తే మా అబ్బాయి అబ్రాడ్ వెళ్తున్నాడండి, మీ పుణ్యం అంతా ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర ఉండి చేయించారు మీరు అనంటే కారు ఇంకా రాలేదు డ్రైవరు, సరే ఒక నిమిషం పృథ్వీ గారు ఉండండి అని చెప్పి ఆ బైక్ ఎక్కి వెళ్ళిపోయాడండి ఆయన.
ఆ బైక్ ఎక్కి మినిస్టరు ఎంపీ చేశాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అలాంటి ఆయన బైక్ మీద నార్మల్ పర్సన్ లాగా వెళ్ళిపోయాడంటే ఏం ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడంటే మా ఎంపీ గారు అంతేనండి, ఎవరు స్పందించినా ముందు ఆయన అలా వెళ్ళిపోతుంటారు. అటువంటి ఆయన్ని గొడ్డలతో నరికి దారుణంగా చంపేసి హార్ట్ అటాక్ అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఇలా జరిగింది, ఒక ఒక సినిమాలో జరిగినట్టు అన్నీ జరిగినాయండి, కానీ ఎవరు అంతకులు ఎవరో మేము త్వరలోనే పసిగడతాం ఆ ఇదిలోనే ఉన్నామని అంటారు. మరి ఏంటో నాకు అర్థం కాదు. అంటే దాన్ని కూడా ఉపయోగించుకున్నారంటారా? మరి అంతే కదండి, ఎలక్షన్లో దాని గురించి దాని మీద కూడా చంద్రబాబు మీద వేశారు కదా అప్పుడు, ఇలా దగ్గరుండి ఇలా చేశారండి అని. అప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి. సో ఇన్ని ఇప్పుడు సామధాన భేద దండోపాయాలను ఉండే రాజుల దగ్గర సామంగా దానంగా భేదంగా లేకపోతే దండోపాయాలు, వీళ్ళు ఏంటంటే అన్ని దండోపాయాలే మొత్తం. అంటే వాళ్ళ సామధాన భేదాలు ఏమి లేవు. వాళ్ళకి తెలిసింది ఒకటి, ఇక్కడ ఏదన్నా తేడా ఉందంటే రిమూవ్ చేసేయటమే, ఇక్కడ ఏదన్నా ఉందంటే వాడుకోవటం వదిలేయటం, ఈ రెండు వాళ్ళు పెట్టుకున్నారండి. మనకి ఎక్కడైనా స్థలాలు ఉన్నాయి, ఆ కన్సర్న్లో ఎవరు ఉన్నారు, అక్కడ కాస్ట్లీ రేట్లు ఉన్నాయి, ఆ కన్సర్న్లో ఉన్నవాడు ఆడికి ఏమీ రాకపోయినా కూడా ఆడికి ఓ మినిస్టర్ ఇద్దాం పడి ఉంటాడు, ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ మనకి ఏమున్నాయో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, మనం దోచుకోవచ్చు హాయిగా. ఎందుకంటే ఇప్పుడు ఎవడో కాదండి, గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి బెల్లం, అనకాపల్లి బెల్లం అంతర్జాతీయంగా ప్రఖ్యాతి కంచింది మనకి. కొనతల రామకృష్ణ గారు అని ఎంపీ గారు ఉన్నారు, ఒక్కొక్క పేరు ఉంటుంది సార్ పార్లమెంట్లో, తెలుగువాడు అని చెప్పుకోవటానికి పేరు నందమూరి తారక రామారావు గారు, ఒక 100 సంవత్సరాల సందర్భంగా ఆయన పేరు మీద ఒక నాణ్యం రిలీజ్ చేశారు. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం. అంటే అది ప్రైవేట్ వ్యవహారమే, అది ఏదైనా అండి. ఇప్పుడు రాష్ట్రపతి గారు రావడం ఊయిజి అని ఆవిడ చదవటం ఆయన గురించి గొప్ప విషయం. అది కొనతాల రామకృష్ణ అని అతను 9 ఓట్లతోటి ఎంపీగా గెలిచాడు కాంగ్రెస్, 9 ఓట్స్ విక్టరీ అని చెప్పి పార్లమెంట్ హాల్లో ఒక రికార్డు ఉంది ఆయనకి. ఓకే, వీకి ఏముందండి ఇతను అనకాపల్లి బెల్లం అంతర్జాతీయ ప్రఖ్యాతి, గ్రేడ్ 1 ఏంటి, గ్రేడ్ 2 ఏంటి, గ్రేడ్ 3 ఏంటి తెలియనాడు, ఐటీ మినిస్టర్. మన దౌర్భాగ్యం, మన దరిద్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అద్భుతమైన ఏదో వరం బ్రహ్మాండంగా దండాలు పెట్టేసి నవ్వేసి నెత్తిమ చేతులు పెట్టేసి ముద్దులు పెట్టేస్తే అబ్బో మనల్ని ఇంకేముందో ఉయ్యాలేసి ఊపి వెన్న ముద్దలు తినిపించేస్తారు అనుకున్నారు. మీరు కూడా అదే అనుకున్నారు? అదే అనుకున్నారండి, చెప్పబోటమే ఉంది. అక్కడ ఏమైంది, వెన్న ముద్దలు కదరా అయినా మనం నిప్పు కలికలు నోట్లో వేస్తున్నారు అనేది తర్వాత అర్థమయ్యే జనాలకు అలా 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 అలాగా ఇంకెందుకు ఇతను దుర్మార్గుడు వెళ్ళిపోయే టైం దగ్గర పడింది. 1-6 నెలల్లో మొత్తం చరిత్ర క్లోజు, హిస్టరీ రిపీట్స్ అనేది ఒకసారి అలాగ మనం పాత చూస్తే ఉన్మాదులు ఏ రకంగా పరిపాలించారు అన్ని దేశాలని చివరికి ఏమైంది, ఇది హిట్లర్ ముస్తూ ఇట్లాంటి వాళ్ళండి. అలాగా బెల్లంలో మనం ఎలా వస్తుంది, బెల్లం ఏ రకంగా తయారవుద్ది, దీంట్లో ఏంటి అనేది చెప్పమనండి సార్. నేను వెళ్ళి పిఏగా పనిచేస్తాను. ఓకే, ఇతనికి ఏదో 100,000 కోట్ల భూములు లాగేసుకుని ఇతనికి ఇస్తారని నీకెందుకు ఇస్తారయ్యా, నువ్వు ఎవడవే? నువ్వు మీ నాన్నగారు గురించి మాకు తెలుసు బాగా, గుడివాడ అమర్నాథ్ గారి ఫాదరు, ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా ఆయన కొంచెం ఈయన కొంచెం పర్వాలేదు అనేవారు. రాజశేఖర రెడ్డి గారి రెజ్యూమ్లో ఉన్నాడు ఆయన. మేము అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేవాళ్ళం, ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలుదని ఎవరు చూడలేదు అనుకున్నట్టు నీ భోగత్వం మొత్తం తెలుసు, నీ చరిత్ర అంతా తెలుసు, నువ్వేదో పెద్ద ఏదో గొప్పగా మాట్లాడేసి ఇలాంటి వాళ్ళు ఉన్నారండి ఈరోజు. అంటే ఆయన ఆయన భాగవతం ఏంటి అక్కడ చెప్పండి సార్. అతను ఏ అనకాపల్లి మొత్తం తెలుసు, ఆయన పక్కన ఉన్న కేటర్కి అందరూ తెలుసు. ఏమో మొన్న ఒక మ్యారేజ్కి వెళ్ళాము, ఏంటంటే పరిస్థితి అని అడిగింది, చాలు సార్ దండం పెడతాం ఇంకా చాలు, ఇంకా అనకాపల్లి అమ్మవారు కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఈసారి ఓటమి మంచులో ఆయన ఉన్నాడు అన్నారు పబ్లిక్. అంటే 1-6 నెలల తర్వాత ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు వరకు ఎంత ఎగిరినా అండి, ఒక స్టేజ్ వచ్చాక ఆగాల్సిందే. అది నిన్న ఒక సర్వే చూస్తే 75-75-40 అని పెట్టారు, 75-75-25 అని పెట్టారు. ఏదైనా ఇటు కలుస్తే కానీ అటు కలవ. ఓకే, ఇప్పుడు వరల్డ్ కప్ ఎక్కడ ఉండాలని ఆసియాఖండంలో ఉండాలని కోరుకుంటారు, కానీ పాకిస్తాన్కి వెళ్తుందని ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. ఇందులో 25 ఏది మీరే అది అర్థం చేసుకోండి. అది అంటే ఎవరో ఒక కామన్ మ్యాన్
ఒక స్టూడెంట్ పెట్టాడు అది. ఇలా విసిగిపోయాం, ఉద్యోగాలు లేవు, మాకు ఉపాధి అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు, బూతులు ఉన్నాయి, బూతుల్లో పిహెచ్డీలు ఉన్నాయి. ఇక మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి రెడ్డిస్, ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రెడ్డి, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రెడ్డి, ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డి, ఇలాగా ఎక్కడో ఏదో మెరిట్ వల్ల ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ వారి సేవలు అయితే ఎక్కడో ఇద్దరు ముగ్గురు వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అంతే తప్ప అంత రెడ్డి రాజ్యం. ఇదివరకు వాళ్ళు కమ్మరాజ్యం అనేవాళ్ళు కదా, ఇప్పుడు దానికి రెడ్డి రాజ్యం. నిజంగా కమ్మరాజ్యంలో కమ్మంలో అసలు ఎవరు లేరండి. ఇంకా చాలామందికి తెలియదు మీకు, చౌదరీసు ఇప్పుడు రంగాగారు చనిపోయినప్పుడు చౌదరీసు మొత్తం తగలబెట్టేశారు, ఇది చేశారు, షాపులు అవి అయిపోయినాయి అన్నారు, అదే జరిగినాయి అన్నారు. కానీ ఎక్కువ లబ్ధి పొందింది ఎవరంటే ఇతర కమ్యూనిటీలే. ఏమో ఇప్పుడు కమ్మర్ అని చెప్పి మేము ఇలాగా అది కమ్మరాజ్యం అనే కమ్మరాజ్యంలో చాలామంది బతుకు. అంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పాయింట్లో ఒప్పుకున్నారు కదా, అంటే క్షేత్రస్థాయిలో కొన్ని జరిగినవి కొన్ని ఇప్పుడు ప్రతి చోట కొన్ని జరుగుతాయండి. ఇక్కడ ఉన్నంత దారుణాలు ఎక్కడ లేవండి.